తాడిపత్రి అల్లర్లను అరికట్టడంలో విఫలమైనందుకు ఎస్పీ అమిత్ బర్దర్పై సస్పెన్షన్ వేటుపడింది. తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక చర్యలను అరికట్టడంలో విఫలమైనందుకు గాను ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. ఆయనతో పాటు తాడిపత్రి డీఎస్పీ సీఎం గంగయ్య, సీఐఎస్ మురళీకృష్ణను సస్పెండ్ చేస్తుంది. తాడిపత్రిలో టీడీపీ వైసీపీ వర్గీయుల పోలింగ్ రోజున పరస్పరం రాళ్లదాడులు చేసుకున్నారు. వైసీపీ వర్గీయులు టీడీపీ నాయకుల ఇళ్లపైన దాడులు చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఫర్నిచర్ను సైతం ధ్వంసం చేశారు. టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపైన సైతం దాడి చేశారు. మరొక వైపు చూసుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ దాసరి కిరణ్ను డీఎస్పీ చైతన్య ఆదేశాలతో పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ బాధితులు ఆసుపత్రి పాలయ్యారు. ఇక ఈ ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. రాష్ట ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డీజీపీని ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది. సీఈసీ ఆదేశాల మేరకు ఎస్పీ అమిత్ బర్దర్, డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణపై సస్పెన్షన్ వేటుపడింది. వీరిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. తాడిపత్రి డీఎస్పీగా పనిచేసిన చైతన్య వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. టీడీపీ నాయకుల పట్ల అణచివిత ధోరణి అవలంబించారు. ఇదే కారణాలతో ఆయన్ను గతంలో కడప జిల్లా రాజన్పేటకు బదిలీ చేశారు. అలాంటి అధికారిని ఎన్నికల గొడవల సమయంలో తాడిపత్రికి తీసుకువచ్చారు. అల్లర్లను నియంత్రించే పేరిట వచ్చిన డీఎస్పీ చైతన్య మునుపటి ధోరణిలోనే వ్యవహరించారు, రౌడీలా ప్రవర్తించారు. ఆయన యొక్క ఆదేశాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ దాసరి కిరణ్ను స్పెషల్ పార్టీ పోలీసులు జూనియర్ కాలేజీ మైదానానికి మంగళవారం అర్ధరాత్రి ఈడ్చికెళ్లారు. అక్కడ విచక్షణారహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన దాసరి కిరణ్ రక్తపు మడుగులో ఉండగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక తాడిపత్రి డీఎస్పీ గంగయ్య సైతం శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఫెయిల్ అయ్యారు. ఎస్పీ బర్దర్ కొత్త కావడంతో కొందరు కింది స్థాయి అధికారులు సరిగ్గా స్పందించినట్లు తెలుస్తోంది. ఇక ఈ గొడవలను సీరియస్ గా తీసుకున్న ఎలక్షన్ కమిషన్ అధికారులపై వేటు వేయాలని ఆదేశించింది. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంపై పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన జేసీ దివాకర్ రెడ్డిని, ఆయన యొక్క సతీమణి విజయమ్మను, సోదరి సుజాతను సైతం ఊరు విడిచి వెళ్లాలని హెచ్చరించారు. బలవంతంగా వారిని హైదరాబాద్కు తరలించారు. ఎన్నికల గొడవల నేపథ్యంలో ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ కూటమి అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్కు తరలించారు. వారి యొక్క ఇళ్లలో పని మనుషులను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో అనారోగ్యంతో బాధపడుతున్న జేసీ, ఆయన సతీమణి, సోదరి జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమారెడ్డి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న జేసీ తనయుడు పవన్ రెడ్డి హైదరాబాద్ నుంచి గురువారం ఉదయం తాడిపత్రికి చేరుకున్నారు. అక్కడ కాపలాగా ఉన్న పోలీసులు ఆయన్ను ఇంట్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. తన తల్లిదండ్రుల ఆరోగ్యం సరిగ్గా లేదని, వారిని చూడ్డానికి వచ్చానని చెప్పినా కూడా పోలీసులు అసలు ఏమాత్రం వినిపించుకోలేదు. చాలాసేపు వాదోపవాదాలు జరిగాక పవన్ రెడ్డిని ఇంట్లోకి అనుమతించారు. మధ్యాహ్నం సమయంలో హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులు అందించారు. ఇక ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఊరు విడిచి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. హౌస్ అరెస్టులో ఉన్న తాను ఎందుకు ఊరు విడిచి వెళ్లాలని ఆయన గట్టిగా నిలదీశారు. తాను నడవలేని స్థితిలో ఉన్నానని, తన సోదరి కోమాలో ఉన్నారని జేసీ దివాకర్ రెడ్డి ఎంత చెప్పినా కూడా వారు అస్సలు ఏమాత్రం వినిపించుకోలేదు. దీంతో చేసేది లేక అందరూ పోలీసుల బందోబస్తు మధ్య హైదరాబాద్కు తరలి వెళ్లారు. వివాదం నేపథ్యంలో జేసీ ఇంటి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన విలేకరులను సైతం పోలీసులు అడ్డుకున్నారు. జేసీ పవన్ రెడ్డి మీడియాతో మాట్లాడాలని భావించినా కూడా పోలీసులు అస్సలు అనుమతించలేదు.